ఇద్దరు ఇద్దరు ప్యూన్ స్థాయి వాళ్ళు అనుకో వాళ్ళిద్దరి మీద ఇంత పెద్ద ఇష్యూని నె నెట్టేశారు పదిహేను పేపర్ల లీకేజ్ని వాళ్ళ ఇష్యూ మీద నెట్టేశారు టీఎస్పీసీ చైర్మన్ మీద శిక్ష లేదు మంత్రి కేటీఆర్ అన్నీ నావే అనుకునే మంత్రి కేటీఆర్కు ఏం సంబంధం లేదు విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారో కూడా ఆమె తెలియదు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు శిక్ష వరకు ఇప్పుడు సెలెక్ట్ అయిన ఇరవై ఐదు వేల మంది పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళకే కదా శిక్ష ఇప్పుడు ఇప్పుడు దాని పరిధిలో నిన్న ఉదాహరణకి సిరిసిల్లలో ఒక విద్యార్థి మన శాస్త్రం చనిపోయిందని చెప్పి వచ్చింది దాని తర్వాత మీడియాలో అనేక కథనాలు వస్తే తర్వాత సింపుల్గా సరే జరిగింది ఏందో వాస్తవం ఏందో వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి తెలియాలి కానీ వెంకట గ్రూప్ వన్ కానీ ఏదో ఒక్క మార్కులో ఆఫ్ మార్కులో కూడా లక్షల మంది డిస్క్వాలిఫై ఇప్పుడు ఆ పేపర్ చూసినాక గ్రూప్ వన్ పేపర్ ఇది టఫెస్ట్ పేపర్ అని అందరూ అని అవును మేధావులు పేపర్ల నూట మూడు నూట మనం ఇంట్న ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ప్రవీణ్ అనే వ్యక్తికి ఎవరైతే పేపర్ గ్రూప్ వన్ లో నూట మూడు మార్కులు వచ్చినాయో జనరల్ గా బేసిక్ గా టాపర్ ఎవరున్నా గ్రూప్ వన్ స్టూడెంట్స్ కి చదువుకున్న నేను కూడా ఒక విద్యార్థిని కూడా చెప్తున్నా ఫస్ట్ మాకు ఏ టీచర్ అని ఎంత మేధావిక అని చెప్పేసి పోయినా ఓఎంఆర్ సీట్ బంగ్ లాస్ట్ కి పేపర్ కున్ చేసుకుంటే తప్పు పెడితే రిజెక్ట్ అవుతుంది బబ్లింగ్ చేస్తాం ఆడనే అర్థమైపోయింది కదా అని చదువుకున్నాడా లేకపోతే పేపర్ దొరికి పేపర్ దొరికితేనే దాన్ని ఏడ మర్చిపోతామని టక్ 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 లాస్ట్ ఓఎంఆర్ సీట్ కూడా ప్రాపర్ బబ్లింగ్ చేయలేకపోయిందని అంటే అర్థం అవుతుంది కదా కదా పరిస్థితి అట్లే ఎంత మంది ఉన్నారు అందులో ఎవరెవరు ఉన్నారు ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు వీళ్ళ పార్టీ కీలక నాయకులతోటి మేము డిబేట్ లో మాట్లాడినప్పుడు కొన్ని ఛానల్స్ లో మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో కూడా ఉన్నారు అయ్యో వాళ్ళు కూడా ఇప్పుడు పేపర్ రిజెక్ట్ అయితే బాధపడుతున్నారు అని అన్నారు సో ఇవన్నీ అనేక అనుమానాలకి తార్దిస్తున్నాయి ఈ అనుమానాలకేవి మావి కాదు మేము మేము అనుమానం పడేది కేవలము కాంగ్రెస్ పార్టీయో బల్మూరి వెంకటో కాదు ఈ అనుమానాలు ఈ అనుమానాలు అన్ని కూడా తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల యువత ఎందుకనంటే ఒక్కసారి పేపర్ లీకేజ్ అయినాక దేని నన్ను మరుసటి రోజు ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోయిన ఐదు పది మంది పిల్లలు కూడా లేరు అన్న చదువుకుంటూ ఎందుకంటే వాళ్ళు నమ్మకాన్ని ఇప్పుడు తిరిగి ఇంకోటి ఇది కావాలని చెప్పను రేపు పొద్దున ఏంటంటే ఈ రకంగా చేసుకుంటా పోతే చేసుకుంటా పోతే చేసుకుంటా పోతే నమ్మకమే పోతే అప్లై కూడా చేసుకోవడం అసలు ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే పరిస్థితి కూడా రాదని చెప్పి కావాలని చేస్తుండొచ్చు కదా అనుమానాలు వంద్ ఉంటాయి బయట ఉన్న వ్యక్తికి మేధావులు లెక్క ప్రతి ఒక్క విద్యార్థులకి ప్రతీ ఒక్కలకి అని లేని ఇంట్ ఏంది బోర్డు మీద రద్దు చేయగలుగుతారా రద్దు చేయలేరా వీళ్ళకైతే తెలుస్తాయి అవన్నీ స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత పడింది నిజంగా పేపర్ ఆదివారం లీక్ అయితే సోమవారం ముఖ్యమంత్రి గారు ప్రెస్ ముందుకు వచ్చి దీనికి పూర్తి నైతిక బాధ్యత నేనే వహిస్తా ఈయన కాదు ఈయన కాదు చెప్పాల్సింది ఈయనకు సంబంధం లేదు ఇంట్లో సంబంధమే లేదు ఈయన శాఖకి పరిధిలో ఉంటే మాట్లాడాలి లేదా ఈయన ఈయన దొంగతనం చేసినట్టయితేనే మాట్లాడాలి ఈ రోజు ఈయన మాట్లాడుతుంటే ముమ్మడికి దొంగతనం చేసిన కిందకే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడి నిరుద్యోగ యువత ఎవరు దిగులు చెందకండి మీరు నష్టపోయిన దాని అన్నిటికీ కూడా ప్రతి ఒక్క నిరుద్యోగుల లిస్టు మా కార్డు ఉంది కదా ఒక్కొక్కళ్ళకి పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు మేము నిరుద్యోగ బృతి ఇస్తామన్నాం కదా అది ఇయలేకపోయినాం కదా మళ్ళీ ఇప్పుడు మీరు డబ్బు కట్టుకొని ఫస్ట్ చదువుకోలే కాబట్టి మేము ఇక నిరుద్యోగ భృతిని మేము ఈ ఆరు నెలలదో సంవత్సరాందో మీ మీ ఖాతాలలో వేస్తున్నాం అని చెప్పి మొదటిది రెండోది వీళ్ళ తప్పు జరిగింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు నలభై వేలు యాభై వేలు నోటిఫికేషన్లు చెప్పారు దాదాపు ఇంకా లక్ష నలభై వేల నోటిఫికేషన్లు ఖాళీలు ఉన్నాయి మీరు ఏడు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకొని మా వల్ల తప్పిదం జరిగింది కాబట్టి ఆ మిగతా లక్ష నలభై వేల దాటికి కూడా ఈ ఆరు నెలల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్లు ఇచ్చేస్తాము అయితే ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటది అవన్నీ పక్కన పెట్టి అదే ఎగ్జామ్ ఫీజుకి రాసుకొని ఇస్తాము ఆ బుక్కులు ఇస్తాము ఉచిత తిండి పెడతాము అని అంటే ఇన్ని రోజులు పెట్టలే కదా ఎగ్జామినేషన్ ఫ్రీగా కోచింగ్ కూడా ఇయనట్టే చాలా స్పష్టం అర్థమైపోయింది ఇన్ని రోజులు అన్ని కూడా అవన్నీ పబ్లిసిటీ స్టంట్లే అవి ఏం ఇలాగట్టి ఇప్పుడు కొత్తగా ఇస్తున్నాం అని చెప్తారు అది నార్మల్ గా నోటిఫికేషన్ విడుదలైనప్పుడు చెప్పాల్సిన మాటలు వెంకట్ ఇవన్నీ ఇవన్నీ ఓకే కాకపోతే శిక్ష పడాల్సిన అవసరం ఉంది కదా ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఇస్తారు ఇవన్నీ ఓకే రాసి నష్టపోయిన విద్యార్థులైతే మానసిక క్షోభ అనుభవించాల్సిందే కదా ఇప్పుడు తప్పు ఎవడుతుంది వాడిది బయటకు రావాల్సిన అవసరం ఉంది మంత్రి కేటీఆర్ ఇద్దరిదే తప్పు ఇద్దరి వల్లే అంటే పోలీస్ అధికారులు మైండ్లోకి రావాలిగా ఇద్దరితో ఫిక్స్ అయిపోయి ప్రెస్ డైరెక్ట్ చెప్పేసిండు మందిని కేసులో తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా జుడిషియల్ కస్టడీలో ఉన్నారు వాళ్ళపైన విచారణ జరగలే సిట్టింగ్ ఏం నివేదిక సిట్ నివేదిక అయినప్పుడు వాళ్ళ ఇద్దరే అని చెప్పి నువ్వు ఎట్లా కంక్లూడ్ చేసినావు వాళ్ళ ఇద్దరే కంక్లూడ్ చేసినప్పుడు వేరే డోళ్ళు ఎందుకు తీసుకున్నావు వేరే డోళ్ళు ఎందుకు కస్టడీలో పెట్టినావు అంటే కావాలని చెప్పి ఆ ఇద్దరితో ఒప్పందం కుదిరినట్టుంది అంటే కోట్లు ఇద్దరు ఒప్పుకోవాలి మిగతా వాళ్ళు మా దే కన్నా మేము అందరినీ బయట పెడతాం అని చెప్పి రేము అందరి పేర్లు బయట పెడతామని చెప్పిర్రేము దానికి మనోడు ఫిక్స్ అయిపోయి లీకేజ్ కుట్ర కుట్ర కుట్రలో కుట్ర చేసుకుని ఫ్రేమ్ చేసుకొని వచ్చి మాట్లాడు మొదలు పెట్టాండు ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మేము ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాళ్ళు కరెక్ట్ ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతారు సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర అని సరే మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా లేదా పొద్దున మేము న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది మేము అక్కడ చూసుకుంటాం కానీ మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు మేము శుద్ధ పూసెళ్ళామని చెప్పి మీరు ఆధారాలు బయట పెట్టవచ్చు కదా ఇది కాదు ఇది జరిగింది ఇది అని చెప్పని ఇప్పుడు ఇతర పార్టీ ఎంప్లాయీలు లేకపోతే ఇతరులు ఎవరన్నా అందులో ఉన్నారు అని అంటే ఒకరు మీరు ఆరోపణలు చేసుకొని కొట్లాడుకొని కాదు కదా ఇది ఇప్పుడు నీ పైన ఆయన బిణ చెప్పిన నువ్వు నీ పైన బనిస ఇది కాదు కదా కావాల్సింది నిరుద్యోగ యువతకి భరోసా కల్పించాలి ఎందుకనంటే వాళ్ళు రేపు పొద్దున ఎందుకంటే ఒక మూడు నాలుగు వందల మంది ఇంకోటి ప్రతిపక్షాలు మాసం టోలు ఉన్నాం కాబట్టి నిరుద్యోగుల యువతకు ఒక దశ దిశ మేము ఉన్నామని ఒక నమ్మకం కల్పిస్తాం కాబట్టి ఇంకా శాంతి భద్రతలకి భంగం కలుగుతలేదు ఉదాహరణకి అగ్నిపత్ విషయంలో మనం చూసినాం ఒక మూడు నాలుగు వందల మంది పిల్లల్ని ఆ రోజు ప్రతిపక్షాలు అందరినీ కూడా అరెస్ట్ చేసేసి మాట్లాడియకపోతే ఏం జరిగింది దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఏ రకంగా అంటుకునే మన దగ్గరనే జూబ్లీ మన సిగ్నబడ్డ రైల్వే స్టేషన్ లో మూడు నాలుగు వందల మంది పిల్లలు అవును పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది నష్టపోయింది మళ్ళీ మన పిల్లలే రేపు పొద్దున్న ఇటువంటి పరిస్థితి కాబద్దు అనే ఉద్దేశంతో ప్రతి ఏదైతే రీడింగ్ రూమ్ ఉందో ప్రతి లైబ్రరీకి నేను స్వయంగా పోయినా నేను పిల్లలతో మాట్లాడినా మేము మీకు భరోసా కల్పిస్తాము మేము ఉన్నాము తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాను వారు పంపించాను రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత సిఎల్పి నాయకులు కూడా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా మాట్లాడతారు మీరు దిగులు ఎందుకంటే ఒక భరోసా మేము కల్పించినాం కాబట్టి భవన్ లో కూడా మేము దీక్ష పెట్టి వారికి ఒక వేదిక ఇచ్చినాం మీ సమస్యలు ఇక్కడ చెప్పండి అని ఇప్పుడు నేను చెప్పిన ఈ సిడీపీ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ మహిళలు కూడా అక్కడికి వచ్చి మాట్లాడారు ఎందుకంటే వాళ్ళకున్న ఉన్న ఆవేశం బాధ చెప్పుకునే పరిస్థితి లేదు అలా వాళ్ళు చికెపల్లి లైబ్రరీ బయటకు వచ్చి ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే పోలీసు వాళ్ళు వచ్చి బెదిరించి కేసులు పెడతామని వీడియోలు తీసారు మొన్న కూడా ఎన్పీటీసీల వరంగల్లో విద్యార్థులు ధర్నా చేస్తే పద్నాలుగు మంది పైన కేసులు పెట్టారు ఇంక్లూడింగ్ ఆర్టీఐ చేసిన ఒక అభ్యర్థి ప్రొటెస్ట్ లేకపోయినా కేవలం ఆర్టీఐ చేసిన ఆయన పేరు కూడా అందులో చేర్చి కేసు బుక్ చేశారు ఎస్ఐపిసి అభ్యర్థుల పైన కేసులు బుక్ చేశారు సో వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు చెప్పుదామని బయటికి వస్తే కేసులు పెడతారు అప్పుడు ఏం చేస్తారు అయితే మానసిక ఒత్తిడికి లోన్ అవుతారు లేకపోతే ఆవేశానికైనా లోన్ అవుతారు అవి రెండూ అని చెప్పి దాదాపు తెలంగాణలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఈజీగా ఉంటారు ఈజీగా ఉంటారు ఏదో ఒక ఉద్యోగం ముప్పై లక్షల మంది అని అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకరు ఎగ్జాంపుల్ అంటే ఇంటర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మొదటికి వెళ్ళి టెన్త్ ఇంటర్మీడియట్ ఎంప్సెట్ ఇప్పుడు దరిద్రం అసలు ఉందా విద్యాశాఖ తెలంగాణలోనే ఏకైక మంత్రి అన్నిటికీ కల్వకుంట్ తారక రామారావు ఒక్కడే కేసీఆర్ గారు ఇది ఎట్లయిపోయిందని అంటే మన ఒక ఫ్యాసిస్ట్ కంట్రీ అంటే వాళ్ళు పోలిస్తే మొదటికెళ్ళి కూడా చైనా తోటి పోలిస్తే మనం ఎందుకు అనుకున్నాం తప్ప వీళ్ళ ఆలోచన చైనా లెక్క భారతదేశం కావాలని చెప్పిందనే ధోరణిలో మనం ఎప్పుడు లేకుండే కాకపోతే ఈ స్పష్టంగా చూస్తే రాజు యువరాజు యువరాణి అంతే మన ఆయన కోశాధికారి గురు హరీష్ రావు ఈ నలుగురే మీరు ఎక్కడైనా చూడర్రీ రాజు గురించి చర్చ జరుగుతుంది రాజు ఇంట్లో కూర్చుంటాడు యువరాజే బయట మాట్లాడతాడు యువరాణి అప్పుడప్పుడు వచ్చి అందరిని హాయ్ హలో అని చెప్పి పోయినట్టు ఉంటుంది మనం సినిమాల్లో టీవీలో చూస్తాం కదా పోషాధికారము అందరి మంత్రి వర్గం తోటి పైసలు వసూలు చేయాలి అదే జరుగుతలేదు ఐట సేమ్ రాజ్య పరిపాలన జరుగుతలేదా ఆయన ఒప్పుకుంటు కదా కుటుంబ పరిపాలన ఇవన్నీ చేస్తే తరిమి కొడతారు బట్టలు ఇప్పేసి కొడతారు తెలంగాణలో ఉన్న యువత ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది కేవలం వాళ్ళ కుటుంబం కోసం కాదు వాళ్ళకు ఉన్న దాంట్లో కేవలం పోలీస్ బలగాలతోటి వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం తోటి అంచి వేస్తాము తొక్కేస్తాము ఆపేస్తాము కేసులు పెడతాం అని అంటే ఒక్కసారి ముప్పై లక్షల మంది యువత రోడ్ పైకి వస్తే మనం వేరే దేశాలు చూసినాం పారిపోడు కాదు మొత్తం ఆ ప్రగతి భుంగితే ముల్లకం చేసుకో మొత్తం ఊడవిక్తారుతారు పోలీస్ అధికారుల పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో పోలీస్ అధికారుల పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ బాధనబం వాళ్ళ గోస వాళ్ళ వేరే రకంగా ఉంది వాళ్ళకు కూడా కొన్ని చెయ్యాలని ఉండదు చేయకపోతే ట్రాన్స్ఫర్లు ఒప్పుకోకపోతే సస్పెన్షన్లు రైట్ సో ఇవన్నిటికీ మూలకర్త సృష్టికర్త రైట్ కల్వకుంట్ల తారక రామారావు